మీ పిల్లలకు తెలుగు నేర్పిద్దామనుకుంటున్నారా? అయితే వెంటనే సిలికానాంధ్రమన బడిలో చేర్పించండి. గత 10 సంవత్సరాలలో అమెరికాలో 250 కేంద్రాల ద్వారా 27,000 మందికి పైగా విద్యార్థులకు తెలుగు నేర్పిస్తూ వాస్క్ అక్రిడిటేషన్, తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపుతో పాటు 20కి పైగా స్కూల్ డిస్ట్రిక్టులలో వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్కి అర్హత సాధించిన ఏకైక తెలుగు నేర్పే విద్యాలయం సిలికానాంధ్ర మనబడి. అడ్మిషన్లు ప్రారంభమైనాయి, నేడే నమోదు చేసుకోండి. వివరాలకు మనబడి .silikanandhra.org చూడండి, లేదా 1-844-626-2234కి కాల్ చేయండి. సిలికానాంధ్ర మనబడి, తెలుగు మాట్లాట. పలుకే బంగారం, పదమే సింగారం. డాలస్లో జరుగుతున్న ఈ 4వ జాతీయ పోటీలలో శిశింద్రియుల తిరకాటం ఆటని మనం కొనసాగించబోతున్నాం. పంచతంత్ర కథలలో ఏ పక్షి గొంతుని పీత గట్టిగా కొరికి తనని తాను రక్షించుకుంటుంది? సరివెనెల. కొంగ. కొంగ గొంతుని గట్టిగా కొరికి తనని తాను రక్షించుకుంటుంది. సరైన సమాధానం. సరే, చూపించండి. మహిళలు 100 చూపించండి. మహాత్మాగాంధీ గారి భార్య పేరు ఏమిటి? వైష్ణవి. కస్తూరిబాయి గాంధీ. కస్తూరిబాయి గాంధీ. సరైన సమాధానం. అంత అనుమానం. 500 ఏకంగా చూద్దాం. రాము ప్లస్ అన్న, ఈ రెండింటిని కలిపితే ఏం వస్తుంది? ఇది ఏ సంధి? రెండు చెప్పాలి. సిరివెన్నెల. రామన్న కలిపితే ఇది ఉత్పసంధి. రాము ప్లస్ అన్న, రామన్న ఉత్వసంధి. సరైన సమాధానం. సరి, చూపించండి. చెప్పండి. కొట్టి. ధన్యవాదాలు, చాలా బాగా ఆడారు. సరిత 200 అప్పు, శ్యామ్ 100, సిరివెన్నెల 1600, శ్రీహర్ష 800 అప్పు, శ్రీవైష్ణవి 700. దీంట్లో సిరివెన్నెల, శ్రీవైష్ణవి ఇద్దరు తర్వాత ఆవృతానికి వెళ్తారు. ఇచ్చిన 300 చూద్దాం. వికట కవి ఇంటి పేరులో ఉన్న ఊరు పేరు చెప్పండి. సూర్య. తెనాలి. తెనాలి. సరైన సమాధానం. వికట కవి అంటే తెనాలి రామకృష్ణ అని ఆలోచించాలి. ఆయన ఊరి పేరు చెప్పాలి. చాలా బాగా చెప్పాను అన్న. 300 చూద్దాం. ఈ వాక్యంలో భాషా భాగాలుగా సరైన క్రమంలో అర్థవంతంగా చెప్పండి. బాగా 2 వేస్తోంది నుండి ఆకలి గంటల నాకు. తేజస్విని. 2 గంటల నుండి బాగా వేస్తుంది ఆకలి నాకు. నాకు ఆకలి. అది సరైన సమాధానం కింద ఇస్తున్నాను. ఎందుకంటే నాకు అనేది చివరిలో కూడా చెప్పొచ్చును కాబట్టి అది సరైన సమాధానమేనమ్మా. అక్కడ ముఖ్యంగా క్రియలని దాన్ని చేయగలగాలి, అనుభూతిని చక్కగా పెట్టగలిగావు కాబట్టి సరైన సమాధానం. తేజస్వినికి గుణాలు ఇవ్వండి. ఈ చదరంలో సుమేధ చాలా గట్టిగా ఆడి 200 అప్పు చేసుకుంది. చివరికి సూర్యనినాద్ అటు ఇటు చేసుకొని మొన్న 0కి వచ్చేసాడు. తేజస్విని 1300, వివేక్ 300 అప్పు. వీళ్ళల్లో అప్పు లేకుండా ఆదాయం లేకుండా మిగిలిన 2వ ఆటగాడు సూర్య. మొదటి రోజురోజుకి ఇష్టాలు మారిపోయి తేజస్విని. వీళ్ళిద్దరు తర్వాత ఆవృతానంలోకి వెళ్తారు. డాలస్లో జరుగుతున్న 4వ జాతీయ పోటీలలో శిశింద్రియుల తిరకాటంలో తరువాతి దశ పోటీలు మొదలు పెడదాం. అమ్మ పుట్టిల్లు ఖాళీ కెరుక. అమ్మ పుట్టిల్లు మేనమామ కెరుకే. అమ్మ పుట్టిల్లు మేనమామ కెరుకే. సరైన సమాధానం. ఇంటి గుట్టు, ఆ మధ్యలో ఒక బొమ్మ ఉంది, కి చేటు. ఆ సామెత పూర్తి చేయాలి ఆ బొమ్మ చూసి. ఒకటి. సిరివెన్నెల. లంక. ఇంటి గుట్టు లంకకి చేటు. సరైన సమాధానం. 200. పార్టిసిపేషన్ అంటే తెలుగులో ఖాళీ పంచుకోవడం. ఏ తిండి పదార్థంతో ఈ పదం ముడిపడి ఉంది? అభిరామ్. పాలు. పాలు పంచుకోవడం. సరైన సమాధానం. అభిరామ్. తిండి 300. ఈ చిత్రంలో చూపించినట్లు నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరప, కరివేపాకు వంటి దినుసులు వేయించి మిశ్రమాన్ని తెలుగులో ఏమంటారు? సిరివెన్నెల. పోపు. అభిరామ్ 500 గుణాలు. అద్వైత్ అటు ఇటు దగ్గర 0 గుణాలు. హర్ష 600, సిరివెన్నెల 1900, సూర్యనినాథ్ 500 అప్పు. అయినా కూడా ఎంత బాగా ఆడారండి, అన్ని ప్రశ్నలకి తక్కచక్క సమాధానాలు చెప్పారు. సిరివెన్నెల, హర్ష తర్వాత ఆవృతానికి వెళ్తారు. ఈ చిత్రంలో బాణం గుర్తుతో చూపుతున్న దాన్ని ఏమని అంటారు? మెహిర్. కొండనాలుక అంటారు. కొండనాలుక అంటారు. సరైన సమాధానం. ఆ బొమ్మ చిహ్నాలు 400 చూద్దాం.
ఈ చిత్రంలో కనిపిస్తున్న చిహ్నము భారతీయ ప్రభుత్వ సంస్థది. ఈ సంస్థ భారత నాణ్యాలను డబ్బులను విడుదల చేస్తుంది. ఈ సంస్థ పేరు చెప్పండి, ఆంగ్లంలో కూడా చెప్పొచ్చు. శ్రీ వైష్ణవి. ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సరైన సమాధానం. అలా 500 చూద్దాం. ఈ కింది పదాలలో ద్విత్వ సంయుక్త సంశ్లేష అక్షరాలను గుర్తించి చెప్పండి, అన్ని చెప్పాలి. వస్త్రం, గజ్జలు, ద్విత్వాక్షరం, గజ్జలు, జే, సంశ్లేషాక్షరం వస్త్రంలో ఉంది, స్త్ర, సంయుక్తాక్షరం భగవద్గీతలో ఉంది, ఘీ. సరైన సమాధానం. మిహిర్ గుణాలు ఇవ్వండి. చిహ్నాలు 300. ఆంధ్రప్రదేశ్ మరియు పంజాబ్ లలో రాష్ట్ర అధికార క్రీడ ఏమిటి మిహిర్? కబడ్డీ. కబడ్డీ, సరైన సమాధానం. చెడుగుడు. మీరు తెలుగు భాషతో చెడుగుడు ఆడుకుంటున్నారా ఇక్కడ? కదన్నా, ఈ ఆటకి ఎంత రమ్యత తీసుకురావాలో అంత రమ్యత తీసుకొచ్చారు. ఒక్కసారి మీ కరతాళ ధ్వనంతో వాళ్ళకి ఆశీర్వాదాలు ఇవ్వండి. ఆవృతంలో ఇందులో నుంచి మొదటి తర్వాత దశకు వెళ్తున్నది మిహిర్, శ్రీ వైష్ణవి. వీళ్ళు ఇందాక ఆటగాళ్ళతో కలిసి తుదిపోరులో పాల్గొంటారు. ఇవాటికి తరం డాలస్లో జరుగుతున్న 4వ జాతీయ పోటీలలో సిసింద్రీల తుదిపోరుకి మనం ఇప్పుడు తయారుగా ఉన్నాం. ఈ తుదిపోరులో తలపడడానికి వచ్చిన వారు సిరివెన్నెల ఇంద్రగంటి, హర్ష కొలచిన, మిహిర్ ముచ్చంపేట, శ్రీ వైష్ణవి, ఇంటి పేరు ఘంటసాల. ఘంటసాల, శ్రీ వైష్ణవి ఘంటసాల. దళిత కళలు 500, ఏదో 500 అని తెలుసు, దళిత కళలు 500. ఈ బొమ్మలో ఉన్న చిత్రలేఖనాన్ని ఏ భారతదేశ కళాకారుడు చిత్రించారు? సిరివెన్నెల. రాజా రవివర్మ. రాజా రవివర్మ, సరైన సమాధానం. వస్తువులు 300 చూద్దాం. హలం అంటే ఏ వస్తువు మిహిర్? నాగలి. హలం అంటే నాగలి, సరైన సమాధానం. చూద్దాం, బుడుగు అనే హాస్యరచనను ఎవరు రాశారు? ఈ రచనకు బొమ్మలు ఎవరు వేశారు? సిరివెన్నెల. రచన రాసినది మొల్లపూడి వెంకటరమణ, ఆ బొమ్మలు వేసింది బాపు. వస్తువులు 200. సంచారౌషధాలయం రోగి వాహనం అంటే ఆంగ్లంలో ఏమిటి? అంబులెన్స్. అంబులెన్స్, సరైన సమాధానం. సంచార వస్తువులు 100 చూద్దాం. క్యాండిల్ని తెలుగులో ఏమంటారు బిహేర్? కొవ్వొత్తి లేక మైనం వత్తి. క్రొవ్వొత్తి లేదా మైనం వత్తి అంటారు, సరైన సమాధానం. ఒకసారి చూపించండి. కొవ్వొత్తి 300. సరే చూద్దాం, ఈ చిత్రంలో ఉన్న ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యుడు ఎవరు? సిరివెన్నెల. వెంపటి చిన్న సత్యం. వెంపటి చిన్న సత్యం, సరైన సమాధానం. ఆ మహానుభావులంతా దిగి వచ్చేసారు రా, ఇవాళ తిరగాటం చందనంలోకి ఇక్కడ రండి. ఒక విశ్వనాథ వారు, ఒక గురజాడ వారు, ఒక వెంపటి చిన్న సత్యం గారు, బాపు రమణులు, ఏమంటారండి వీళ్ళ తెలివితేటలకి? సిరివెన్నెల మా లాస్ ఏంజెల్స్. పద్మ గారు, శర్మ గారు, మీరు తప్పక స్టేజ్ మీదకి రావాలి. కాలిఫోర్నియా స్టేట్ అండి హాలీవుడ్, లాస్ ఏంజెల్స్ కూడా. పద్మ గారు, శర్మ గారు, ఒక్కసారి ఆమని నువ్వు కూడా రామ్మా. శ్రీ వైష్ణవి ఘంటసాల వారి కుటుంబం, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వేదిక మీదకి రండి. పిల్లలు వీడికి సమాధానాలు చెప్పగలరా, వాళ్ళకి ఈ విషయాలు తెలుస్తాయా అని చాలా మంతనం పడ్డాం. చాలా వాదోపవాదాలు జరిగినాయి. ఈవేళ తేలింది ఏమిటి అంటే మేము పిల్లల్ని చాలా తక్కువ అంచనా వేసామని. సిరివెన్నెల ఇంద్రగంటి, రెండవ విజేతగా శ్రీ వైష్ణవ ఘంటసాల అయిన మిహిర్ గురించి, హర్ష గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఎంత చలాకీ అయిన పిల్లలంటే వాళ్ళకి తెలియని విషయాలు లేవు. మీ పిల్లలకు తెలుగు నేర్పిద్దామనుకుంటున్నారా? అయితే వెంటనే సిలికానాంధ్రం అనబడిలో చేర్పించండి. గత 10 సంవత్సరాలలో అమెరికాలో 250 కేంద్రాల ద్వారా 27,000 మందికి పైగా విద్యార్థులకు తెలుగు నేర్పిస్తూ వాస్క్ అక్రిడిటేషన్, తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపుతో పాటు 20కి పైగా స్కూల్ డిస్ట్రిక్టులలో వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్కి అర్హత సాధించిన ఏకైక తెలుగు నేర్పే విద్యాలయం సిలికానాంధ్రం అనబడి. అడ్మిషన్లు ప్రారంభమైనాయి.
నేడే నమోదు చేసుకోండి. వివరాలకు మనబడి డాట్ సిలికానాంధ్ర డాట్ ఓఆర్జీ చూడండి, లేదా 1844-626-2234కి కాల్ చేయండి.